కొద్ది రోజులుగా తుఫాన్లు కూడా భయపెడుతున్నాయి భారతదేశ ప్రజల్ని మొన్నటి వరకు ఆమ్ఫాన్ తుఫాను ప్రజలను వణికించింది ఆ తర్వాత నిసర్గ తుఫాను ఎటువంటి ముప్పు తెచ్చిపెడుతుందా అని ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమని జీవించారు చివరికి అది కూడా ఏదో ఒక రకంగా తీరం దాటి వెళ్ళిపోయింది పెద్దగా ఎటువంటి నష్టాన్ని తెచ్చి పెట్టలేదు ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇటువంటి నేపథ్యంలో మరొక తుఫాన్ పొంచి ఉంది అని చెప్పి వాతావ భారత వాతావరణ శాఖ ఇప్పుడు హెచ్చరిస్తోంది ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని ఆ డీటెయిల్స్ ఏంటంటే సార్ చూస్తే కనుక ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైని ఆల్రెడీ విసర్గ తుఫాను ముప్పు ఒక రకంగా తప్పిందని చెప్పాలి ముంబైకి తుఫాను మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలో దిశ మార్చుకుని ఉరన్ అలాగే పూణే నాసిక్ మీదుగా ముందుకు వెళ్ళిపోయింది ఒక రకంగా మహారాష్ట్ర సేఫ్ జోన్లోకి వచ్చేసింది నిసర్గా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో తుఫాను ముప్పు లేదని తెలియడంతో ముంబై వాసులు ఇప్పుడు ప్రధాన అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు వాతావరణ శాఖ అధికారులు కూడా అయితే ముంబైలో భారీ వర్షం కురక కురవకపోయినా బలమైన ఈదురుగాలు వీచడంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి తుఫాన్ వల్ల రాయగఢ్ అలాగే రత్నగిరి జిల్లాల్లో భారీ స్థాయిలో నష్టమైతే వాటిల్లింది ఈదురు గాలులకు పలు గ్రామాల్లో ఇల్లు అలాగే భవనాల మీద పైకప్పులు కూడా గాలికి కొట్టుకుపోయాయి తుఫాన్ వల్ల ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నమాట అంటే ఒక రకంగా చూసుకుంటే చాలా అతి పెద్ద ముప్పు సంభవిస్తుంది అనుకోవడంలో ఇది కొంచెం పెద్ద ముప్పు కాదు కాబట్టి పెద్ద నష్టం జరగలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే పెద్దగా ప్రాణ నష్టం ఏం జరగలేదు నిసర్గ తుఫాన్ వల్ల పెద్దగా ఆస్తి నష్టం కూడా సంభవించలేదు అదే ఇదే విషయాన్ని గుజరాత్ అధికారులు కూడా ఒప్పుకోవడం జరిగింది నిసర్గ రూపంలో ఇప్పుడు మరొక తుఫాను ఉంది అనేదే ఇప్పుడు అక్కడ ఆ ప్రాంత వాసులను భయపెడుతున్న అంశం ఒక మూడు రోజుల నుంచి ఈ నిసర్గ తుఫాను వార్తలు భయపెట్టాయి వెళ్ళిపోయింది కాబట్టి మారీ ముప్పు తప్పిందని చెప్పి అందరూ ఊపిరి పీల్చుకుంటున్న టైంలో మరోవైపు నైరుతి రుతుపవనాలు అండమాన్ అలాగే అండమాన్ నికోబార్ దీవులతో పాటు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఎండా అలాగే వేడుగాలులు కూడా కొంచెం తగ్గాయి రాష్ట్రంలో ముప్పై రెండు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది తాజాగా ఉష్ణోగ్రత కూడా సాయంత్రానికి చల్లబడి పలు ప్రాంతాల్లో చెదురుముదురుగా వర్షాలు కూడా పడ్డాయి వాతావరణ శాఖ కో అయితే ఇక్కడ వాతావరణ శాఖ చెబుతున్నది ఏంటంటే కోస్తాంధ్ర అలాగే రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి ఒక శుభవార్త అయితే చెప్పింది అంటే ఈ తుఫాన్ల ఎఫెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్దగా ఉండదు అనేది వాతావరణ శాఖ చెబుతున్నమాట అయితే నిసర్గ తుఫాను మాత్రం ఈశాన్యంగా పైనుంచి రాత్రికి మొత్తం బలహీన పడింది అని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది నిసర్గ తుఫాను ముప్పు అయితే తప్పింది ఒక రకంగా మరొక తుఫాను ముప్పు పొంచి ఉంచి ఉండే అవకాశం ఉంది ఆ తుఫాన్కి ఇంకా పేరు కూడా పెట్టలేదు అది ఏంటి అనేది ఇంకా క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముంబై అలాగే గుజరాత్ ప్రజలు మహారాష్ట్ర ప్రజలు అనేది ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నమాట మాట చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి